మీరందరూ కూడా ఓట్ వేసారా? అందరేసారా? సూపర్. అయ్యో ఫస్ట్ ఓట్ వేయాలండి బాబు, అప్పుడే యాక్చువల్ డ్యూటీకి వెళ్తారు. ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు టీవీలో చూస్తున్నాము, మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఏరియాస్లోనే పోలింగ్ తక్కువ వస్తుంది. అది ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. ఇంక ఓట్ వేయినప్పుడు ఆ చదువుకున్న చదువు దేనికి పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళ కోసం, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన కోసం తప్పకుండా వచ్చి ఓట్ వేయాలి మనం, అది మర్చిపోకండి, అది మన బాధ్యత. థ్యాంక్ యూ. మనోజ్ ఏం చెప్పాడో అదే చెప్తున్నాను. ఓట్ అనేది చాలా విలువైనది, మన హక్కు, మన భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనడానికి ఓట్ వేయడం ఒక ప్రత్యేక నిదర్శనం. సో లెగండి, అంత ఎండ కూడా లేదు, వచ్చి ఓట్ వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి, నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మీ ఓటు యూజ్ చేసుకోండి. నోటా అనేది ఇంట్లో యూజ్ చేయండి, నన్ ఆఫ్ ది అబవ్ అని ఒక కాలం ఉంది, దాంట్లో ఓట్ ఇవ్వేయండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. దిస్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.